ముస్తాబాద్ మండల కేంద్రంలో గల పెద్ద చెరువులో జెడ్పీడీసీ గుండం నర్సయ్య గ్రామ సర్పంచ్ సుమతితో కలిసి చేప పిల్లలను వదిలారు. ఇక ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సతీష్, సత్యం, ఎంపీటీసీ బాలకిషన్, సురేందర్రావు, భరత్, సర్ఫార్ పాషా, నరసింహారెడ్డి, దేవేందర్, పలువురు మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. మంచి మనసుతోని ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారో అందరూ కూడా పెద్ద దూరదృష్టి పెట్టి సపోర్ట్ చేసి అందరూ కూడా సహకరించాలి. గ్రామ పంచాయతీ కూడా పాలకవర్గాన్ని కూడా మీరు అందరు సపోర్ట్ చేస్తే ఏ కార్యక్రమం అయినా కూడా మన మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, పెద్దలు, జెడ్పీటీసీ గారు, మన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులందరికీ, సర్పంచ్, వార్డు సభ్యులు, మరి పార్టీ నాయకులు, కో-ఆప్ చైర్మన్, మాజీ కో-ఆప్ చైర్మన్, బెస్త వాళ్లకు ఉపాధి కోసము ఈ ఒక కార్యక్రమం చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి మరి మరి ధన్యవాదాలు. ఫస్ట్ సారి ఈ వరకు ఒక విడత వేసిపోయింది చేపలు. ఈరోజు 87,000 చిల్లర వేయడం జరిగింది. అవి ఇవి చాలా పెద్ద ఎత్తున అన్ని గ్రామాలకు సరిపోతాయి. మండలం మొత్తం కాకుండా ఇంకా వేరే ప్రదేశాల్లో కూడా వాళ్ళు అమ్ముకొని బ్రతకడానికి, ఉపాధి కోసము చాలా ఉపయోగపడతాయి. దీన్ని వాళ్ళు మంచి సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. కొండ చెరువులో కూడా 57,000 చేప పిల్లలు వేయడం జరుగుతుంది. ఇదే విధంగా మన గొప్ప మంత్రివర్యులు అన్ని గ్రామాలకు జిల్లా వ్యాప్తంగా కూడా 40 చేప పిల్లలు వేయాలనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. కాబట్టి అవి కూడా ఈ మధ్యలోనే పూర్తి కావడానికి కూడా దగ్గరకు వస్తున్నా. ఇప్పుడే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పారు 90,000 దాకా వేసినామని చెప్పారు, 90,00,000 దాకా వేసినామని చెప్పారు. ఇక ముందు కూడా మనం మిడిమానేరు గేట్లు బంద్ చేసే టైంకు మిగతా ఎన్ని లక్షలు అయితే ఉన్నాయో అన్ని లక్షలు కూడా అందులో ఏ దానికి సిద్ధంగా ఉన్నారు. వారు కూడా ఉపాధి దొరకాలనే ఆలోచన మీద వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి మనస్ఫూర్తి